కరగతే లీకులు రైట్ నగేష్ గారు మీరు చెప్పండి ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా తెలంగాణ సాధించుకున్నారు ఇప్పుడు నియామకాలు సక్రమంగా చేయమని అడిగితేనే కేసులు పెడుతున్నారు అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ నేను ఈ లీక్ సంఘటన అనేది షేమ్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్గా చూస్తాను ఎందుకంటే ఓ స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ కోణంలో వేరియస్ ఆస్పెక్ట్గా చెప్తాను ఇందాక సార్ చెప్పారు మిత్రులు చెప్పినట్టు ఐ యాక్సెప్ట్ విత్ ఎవ్రీబడి వన్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే తెలంగాణ సమాజంలో 4 కోట్ల జనాభా పైచిలుకు జనాభా ఉంటే 2.5 సిఆర్ నుంచి 2.5 కోట్ల నుంచి రూరల్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు వాళ్ళ బతుకు తెరువు ఏంటండి అగ్రికల్చర్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్ వాళ్ళు మాన్సూను ఈ అగ్రికల్చర్ ఎంఎస్పీ పైనే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి అవే వాళ్ళ జీవితాన్ని పిసికేస్తూ పిండి చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాల కోసం హైదరాబాద్ పంపిస్తారు ఎందుకు పంపిస్తారండి ఉద్యోగాలు వస్తే వాళ్ళ బతుకులు మారుతాయి వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి అని అలా ఉద్యోగాల కోసం 10 ఏళ్ళు ఎదురు చూసి తెలంగాణ కోసం కష్టపడి సాధించుకున్న తెలంగాణ కోసం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మిలియన్ మార్చ్లో నేను ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మిలియన్ మార్చ్లో పార్ట్ తీసుకున్నా ఎందుకు తీసుకున్నా రేపు మా తెలంగాణ ఫామ్ అవుతే మాకు ఉద్యోగాలకు వస్తాయి మా అమ్మ నాన్నలు మాకు గర్వించేటట్టు వాళ్ళ దృష్టిలో ఓ పొజిషన్ క్రియేట్ చేసుకుంటాం సొసైటీలో అన్న ఆస్పిరేషన్స్తో మిలియన్ మార్చ్ చేసాం తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏమవుతుంది ఆగమేం ఎలా ఆగం అవుతుందంటే ఫస్ట్ మా బతుకులతో ఇప్పుడు మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అయితే అధికార ప్రతినిధులు ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటర్ ఫెయిల్యూర్ రీజన్కి ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ రన్నింగ్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇంత పెద్ద ఇష్యూ ఇంత హై రేస్లో అవుతున్నప్పుడు మన స్టూడెంట్ యంగ్ మైండ్స్ అందరు రోడ్ల పైన వచ్చేసి టీపీసీసీని ముట్టడిస్తున్నారు వాళ్ళ లైబ్రరీ నుంచి బయటికి వచ్చి ఎప్పుడు ఎగ్జామ్కి ఇంకో పట్టుమని 20 రోజులు 30 రోజులు లేవు ఇప్పుడు లీక్ అన్న మాట బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి లేనిపోని ఆలోచనలు అన్నీ వచ్చాయి అరే మనం అసలు సెక్యూర్ తెలంగాణలో ఉన్నామా మనం బాధ్యత గల ప్రభుత్వం ఉందా సెంటర్లో అన్న ఆలోచనలు వాళ్ళకు వస్తున్నాయి అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ రెస్పెక్టెడ్ బి జనార్దన్ రెడ్డి గారు ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా అండి అసలు ఏం జరగలేదు మీరు కంటిన్యూ విత్ ప్రిపరేషన్ ఇంకో నోటిఫికేషన్స్ వస్తున్నాయి లీక్ అనేది అసలు ఆయన దృష్టిలో చాలా చిన్న సమస్య అన్నట్టు చెప్పాడు ఇక్కడ లీక్ కాదు ఇక్కడ 2 కోట్ల అంటే ఓవరాల్ తెలంగాణ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఫార్మర్స్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు పంపించారో చదువుకొని బాగుపడని రా అని వాళ్ళ ఆస్పిరేషన్స్ మీద కూడా నీళ్ళు చల్లినట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఇదంతా అవుతున్న కొద్దీ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ నుంచి ఓ రిప్రజెంటేటివ్ వచ్చి సారీ ఇది అయింది వీఆర్ టేకింగ్ యాక్షన్ అక్కడ నుంచి డైరెక్టర్ని తొలగించి ఇమీడియట్గా స్టూడెంట్ పక్షాల్లో ఏమైనా మాట్లాడుతున్నారా వాళ్ళకి హిమ్మతిస్తున్నారా అలాంటివి కూడా ఏం జరగట్లేదు ఏమైనా ఉంటే బీఆర్ఎస్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఈరోజు తెలంగాణ అనేది నేషన్కి ఎగ్జాంపుల్ అంటారు దేశానికి ఎగ్జాంపులరీ అంటున్నారు ఎందులో సొసైటీలలోన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్లోన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్లో మళ్ళీ స్టేట్ ఏజెన్సీ వేరు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీ ఇది టీపీఎస్సీ అనేది ఇట్స్ సపోజ్ టు రిపోర్ట్ గవర్నర్ ఓకే ఇట్స్ సపోజ్ టు రిపోర్ట్ గవర్నర్ ఇప్పుడు అంత పవర్ఫుల్ ఏజెన్సీని మీరు సరిగ్గా రన్ చేయలేకపోతున్నారు ఫెయిల్ అవుతున్నాయి ఇక్కడ ప్రవీణ్ అనే కుర్రోడు ఆయన డిపార్ట్మెంట్ వేరు మీ స్ట్రాంగ్ రూమ్ని యాక్సెస్ చేస్తున్నారు మీ స్ట్రాంగ్ రూమ్ని యాక్సెస్ చేస్తున్నారంటే అప్పర్ లేయర్ అంటే పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎవరు నోటీస్లో ఉండే ఉంటాడు గారే ఈ పిల్లోడు వెళ్తున్నాడు స్ట్రాంగ్ రూమ్లో అని తనతో పాటు ఐపీ నెట్వర్క్ అంటే ప్రతి ఒక్క ఐపీ అడ్రస్ ప్రతి ఒక్క సిస్టమ్ ఐపీ అడ్రస్ దే న్యూ ఇట్ ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది ఇట్ జస్ట్ ప్రీ ప్లాన్డ్ అంట నేను ఈ ప్రీ ప్లాన్డ్ కాన్సెప్ట్లో ఇది చిన్న లీక్ వచ్చింది ఇప్పుడు స్టూడెంట్కి ఓ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయాయి గవర్నమెంట్ మీద వాళ్ళు ఏమంటున్నారు గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ కూడా లీక్ అయింది అంటున్నారు సో నౌ గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టాండ్ ఏదండి లేదు మేము వీఆర్ రెక్టిఫైయింగ్ ఇట్ వీఆర్ రిమూవింగ్ దిస్ గై అంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్ని రిమూవ్ చేస్తున్నాము మేము బాధ్యత తీసుకుంటున్నామని ఎవరైనా మినిస్టర్ వచ్చి చెప్పాడండి చెప్పలేదు అంటే ఇక్కడ ఏముంటుందంటే మొనార్కీ నడుస్తుంది మేము చెప్పిందే వేదం మేము ఆలోచించేదే వేదం మా ఆలోచనే కరెక్ట్ ఇలా ఎంతకాలం నీళ్లు నిధులు నియామకాలు అండ్ కలలు కన్న తెలంగాణలో ఇవన్నీ ఆగమవట్లే మన పిల్లల జీవితాలు ఆగమవట్లే
దీనికోసం ఆ తెలంగాణ తీసుకుంది. ఈరోజు అయితే నేను ఖచ్చితంగా యాజ్ ఎ స్టూడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా చెప్తున్నాను, నేను దగ్గర నుంచి చూశాను మేము ఎలా రాస్తాము, ఎంత కష్టాల్లో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతామన్నది. చాలా అప్సెటింగ్ ఉందండి, కొంచెం ఎమోషన్గా మాట్లాడుకున్నాను, చాలా అప్సెటింగ్ ఉంది. గవర్నమెంట్ షుడ్ స్టాండ్ ఫర్ రెస్పాన్సిబుల్. ఓ సిట్టింగ్ జడ్జ్ నుంచి దీనికి ఎంక్వైరీ పెట్టాల్సిందే, అప్పుడే న్యాయం జరుగుతుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి ఏం కాదండి, స్పెషల్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్కే స్పెషల్, అది పిల్లల పక్షాన స్టూడెంట్స్ ఆస్పిరేషన్స్ని ప్రొటెక్ట్ చేసే స్పెషల్ ఏజెన్సీ అయితే అవ్వదు. సిట్టింగ్ జడ్జ్ నుంచి ఎంక్వైరీ పెట్టాలి, దాని సర్కమ్స్టాన్స్ అంటే నేనేమంటున్నా, ఇది చిన్న లీక్ కాదు, ఇది చాలా డైమెన్షన్స్ ఉంటాయి దీనికి. స్ట్రాంగ్ రూమ్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్ గై యాక్సెస్ చేస్తున్నాడంటే ఇట్ హ్యాస్ సమ్ ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ, గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఇట్. ఇది బయటికి రావాల్సింది, అది సిట్టింగ్ జడ్జ్తోనే అవుతుందని నా ఒపీనియన్. రైట్ నరేంద్ర గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం ఏదైతే ఉందో దీని ఈ